ఫంక్షన్ లోనే లాస్ట్ ఫంక్షన్ లీస్ట్ ఫంక్షన్ అన్నమాట. ఈ రోజు క్లాస్ వచ్చేసి లీస్ట్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తారు, దాని యొక్క సింటాక్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్వారీస్ చెప్తున్నా. ఇక్కడ చూడండి, లీస్ట్ ఫంక్షన్. లీస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే లీస్ట్ వాల్యూ, ఇచ్చిన వాల్యూలో కానీ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్స్ కానీ ఇచ్చిన దాంట్లో లీస్ట్గా డిస్ప్లే అయ్యేదాన్ని లీస్ట్ ఫంక్షన్ అంటారు. ఇది ఎలా వరాకిల్లో యూస్ చేయాలి, ఆర్కిల్లోనే చెప్తున్నా. లీస్ట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ చూడండి. సింటాక్స్ వచ్చేసి లీస్ట్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 అండ్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వైరీ చూద్దాం. సెలెక్ట్ లీస్ట్ m, n, x, y, z ఫ్రమ్ డిఎల్. నేను ఇచ్చిన 5, ఇక్కడ 5 ఇచ్చాను లెటర్స్ అనేటివి, 5 లెటర్స్లో ఇచ్చిన దాంట్లో m లీస్ట్ వాల్యూ ఎంత అంటే z 26, y 25, x 24, మేబీ m 13, n 14 మేబీ. అయితే ఇచ్చిన దాంట్లో లీస్ట్ వాల్యూ, అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఏది, m డిస్ప్లే అయ్యింది. అండ్ దెన్ ఇక్కడ కంపల్సరీ ఒక ఇక్కడ ఇచ్చిన లెటర్స్కి ఇన్వర్టెడ్ కామర్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఇంకొక క్వైరీ చూద్దాం. సెలెక్ట్ లీస్ట్ బ్రాకెట్లో 1000, 2000, 3000, 4000 ఫ్రమ్ డిఎల్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో లీస్ట్, మనకి ఇచ్చిన దాంట్లో లీస్ట్ వాల్యూ తెలుసు కదా, 1000 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. ఇక్కడ అలాగే నేను ఒక డేట్ ఇచ్చాను, సెలెక్ట్ లీస్ట్ 28 April 1992. డేట్ ఆఫ్ బర్త్ కూడా కంపల్సరీ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలి. అండ్ 7 November 1993, 25, 9, 95 ఫ్రమ్ డిఎల్. 9 అనేది ఇవ్వకూడదు, ఇచ్చిన దాంట్లో 9 అని ఇవ్వకూడదు, ఇక్కడ సెప్టెంబర్ ఇవ్వాలి, 9 అని ఇవ్వకూడదు. 9 అని ఇస్తే ఆర్కిల్లో తీసుకోదు. ఇచ్చిన 82 దాంట్లో డిస్ప్లే అయింది, 92 కంటే 93 అనేది చిన్నది డేట్ ఆఫ్ బర్త్లో, అందుకు 7 November 1993 డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఫంక్షన్. యూజర్ ఫంక్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తాము, దాని యొక్క సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఇక్కడ యూజర్ ఫంక్షన్, యూజర్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే యూజర్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏమి అంటే యూజర్ అనేది ఏంటి అంటే మనము ఏ అయితే యూజర్ అయితే ఉంటుందో ఆ యూజర్ని మనం ఇక్కడ ఈ ఆర్కిల్లో ఏ యూజర్ మీద బేస్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ రన్ చేస్తున్నాం. 1 యూజర్ వాడుతున్నారా, అంతకంటే ఎక్కువ యూజర్స్ వాడుతున్నారా, యూజర్ ఏవేవైతే ఉన్నాయో, నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవ్వడానికి యూజర్ అనేది ఫంక్షన్ యూస్ చేస్తారు. యూజర్ ఎలా కనుక్కోవాలి అంటే యూజర్ యొక్క సింటాక్స్ యూజర్. అండ్ క్వైరీ చూద్దాం. సెలెక్ట్ యూజర్ ఫ్రమ్ డిఎల్. సెలెక్ట్ యూజర్ ఫ్రమ్ డిఎల్ అంటే నేను ఇక్కడ ఉన్న ల్యాప్టాప్లో ఒక్క యూజర్ మాత్రమే యూస్ చేస్తున్నా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి. యూజర్ నేమ్ శ్యాము అని ఇచ్చు కదా, అందులో ఇచ్చిన శ్యాము ఫస్ట్ నేను ఆర్కిల్ ఇక్కడ రన్ చేయాలి ప్రోగ్రామ్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ శ్యాము, పాస్వర్డ్ అయితే మనం కనుక్కోవాలంటే దానికి కూడా ఉన్నాయి క్వైరీస్. నేను ఒక్క యూజర్ మాత్రమే సిస్టంలో పడ్డా కాబట్టి ఇక్కడ యూజర్ వచ్చేసి శ్యాము అని డిస్ప్లే అయ్యింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిస్ప్లే కావాలి అంటే ఇక్కడ మనం ముందు క్రియేట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.